ఏసీటీ ప్రేక్షకులకు శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. శ్రావణ మహాలక్ష్మి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన శ్రావణ మహాలక్ష్మి కార్యక్రమంలో శ్రావణ శుక్రవారం మూడవ వారం ఎనమల కుదురులో ఉంటున్న లక్ష్మి గారు మన విజేతగా ఎంపికయ్యారు. మరి శ్రావణ మాసంలో ఈరోజు శుక్రవారం, మూడో శుక్రవారం, ఆవిడ పూజా విధానం ఎలా ఉంటుందో చూసి మన చిరుకానుకను కూడా అందించేద్దాం. పదండి. ఓకే, ప్రస్తుతం మనం లక్ష్మి గారి ఇంటికి వచ్చేసాం. ఎనమల కుదురులో ఉంటున్న లక్ష్మి గారితో మాట్లాడి పూజ స్టార్ట్ చేసేద్దాం. వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు, చూసేద్దాం. హాయ్ హాయ్ అండి, అందరు బాగున్నారా? ఓకే, లక్ష్మి గారు ఎవరు? మీరేనా? హాయ్ లక్ష్మి గారు, బాగున్నారా? మీరు బాగున్నారా? బాగున్నానండి. ఏం చేస్తూ ఉంటారు లక్ష్మి గారు? హౌస్ వైఫ్ అండి. పిల్లలా అండి? ఇద్దరు బాబులండి. ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఏసీటీ చూస్తూ ఉంటా అండి, న్యూస్ కానీ సాంగ్స్ కానీ వింటూ ఉంటాం. మా ప్రోగ్రామ్స్ అన్నీ బాగా నచ్చుతున్నాయా? బాగా నచ్చుతున్నాయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పరిచయం చేస్తారు? చేస్తానండి. తినేమో మా ఆడబిడ్డ. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నామండి. ఓకే, నెక్స్ట్ తను. ఓకే, ఆ పేర్లు చెప్పండి. మీ పేరు? నా పేరు జయలక్ష్మి. మీ పాప? హాయ్. హాయ్. మీ పేరు? దీక్షితశ్రీ. ఏ సిగ్గుపడుతున్నావు, కెమెరా వంక చూడు. ఓకే దీక్షిత, ఏం చదువుతున్నావు? ఫోర్త్ క్లాస్. ఫోర్త్ క్లాస్. ఓకే, మీ పేరు? రజనీ అండి. రజనీ గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. పిల్లలా? అవునండి, ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు. మరి తీసుకొచ్చారు ఇక్కడికి? లేదండి. ఓకే సరే, మీ పేరు? నా పేరు దేవి అండి. ఓకే, దేవి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. పిల్లలా అండి? ఇద్దరు మాపులు. పేర్లు? ప్రశాంత్, బన్ను. బన్ను. ఓకే, కళ్ళ టైంలో మా ఏసిటీ చూస్తూ ఉంటారా? చూస్తాను, అన్ని ప్రోగ్రామ్స్ బాగానే ఉంటాయి. పాటలు, దేవుడి పాటలు, ప్రోగ్రామ్స్ అన్ని బాగానే ఉంటాయి. ఓకే, మీ పేరు? స్వాతి అండి. స్వాతి గారు ఏం చేస్తుంటారు? టైలరింగ్ చేస్తాను. మీ బ్లౌజ్లో మీరైనా కుట్టుకునేది? నా బయటకు కూడా కుడుతుంటాను. బయట కూడా. ఇంకా మీ ఖాళీ టైం ఏముంటుంది బాగా బిజీ అయితే? అదే టీవీ చూస్తాను, ఏసీటీ చూస్తాను అండి. అదే పాటలు వస్తాయి కదా, ఏమైనా పాటలు పొద్దున్నే పాటలు వింటూ ఉంటాయి. న్యూస్ బాగుంటాయి, ప్రోగ్రామ్స్ అన్ని చూస్తుంటాం. పాటలు పెట్టుకుని చక్కగా మీ పని కానిచ్చుకుంటూ ఉంటారు. అవునండి. హాయ్ అండి, మీ పేరు? పేరు దుర్గమ్మ. ఓకే, బాగున్నారండి దుర్గమ్మ. మీరు చూస్తారా మా ఏసీటీ? చూస్తాం. అన్ని ప్రోగ్రామ్స్ బాగా నచ్చుతున్నాయి? బాగానే ఉంటున్నాయి. ఓకే అండి, మీ పేరు? ఫ్రెండ్ గురండి. లక్ష్మి గారి. మీరు కూడా లక్ష్మి అనే? ఎవడ లక్ష్మి, మీరు లక్ష్మి, అందరు లక్ష్మిలే ఉన్నారు ఇక్కడ. ఏం చేస్తుండ? అంటే లక్ష్మీ పూజ కదా అని అందరు లక్ష్మినే పిలిచావా? పిల్లలా? ఇద్దరండి, బాబు పాప. ఓకే అండి, మీరు రండి. మీ పేరు? ఉషా అండి. ఓకే, ఉషా గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. పిల్లలా? పేర్లు? కస్తూర్బాబు, ధనలక్ష్మి, తులసి. ముగ్గురా? బాబ్బాబ్బా, ఈ రోజుల్లో ఇద్దరిని పెంచాలంటే కష్టంగా ఉంది, ముగ్గురిని పెంచుతున్నారు. గ్రేట్ అండి మీరు. ఓకే, మీరు చూస్తారా మా ప్రోగ్రామ్? చూస్తానండి. బాగుంటాయా అన్ని? అన్ని బాగుంటాయి. ఓకే, ఈసారి మీరు కూడా ఇలాగే ఎన్రోల్ చేసుకోండి, తప్పకుండా మీకు కూడా వస్తుంది. ఓకే, మీ పేరండి? భాగ్యలక్ష్మి అండి. భాగ్యలక్ష్మి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. పిల్లలా? ఇద్దరు పాపను ఒక బాబు. ఓ, ఒక పాప ఒక బాబు. హాయ్. బాబు రాలేదా? మీ పేరు? నా పేరు భాను. భాను. భాను ఏం చదువుతున్నావు? సెవెంత్ క్లాస్. ఓకే, బాగా చదువుతున్నావా? ఓకే, చూస్తూ ఉంటావా ప్రోగ్రామ్స్? ఎస్టీ చూస్తావా? చూస్తాను. ఓకే, ఇంకెవరు ఉన్నారు? ఇంకెవరు? హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాను. మీ పేరు? జగదీశ్వరి. జగదీశ్వరి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. అందరూ హౌస్ వైఫ్లే. కష్టపడి ఇంట్లో పిల్లల్ని పెంచుతున్నారు, అది పని మీ పని. ఓకే, మా ఖాళీ టైంలో ప్రోగ్రామ్స్ చూస్తారు? ప్రోగ్రామ్స్, న్యూస్ ఛానల్స్ అన్నీ చూస్తాం, సాంగ్స్ కార్యక్రమం అన్నీ చూస్తాం. పిల్లల పేర్లు అండి? సుప్రియ, హర్షవర్ధన్. ఇద్దరు ఎవరంటే ఇష్టం మీకు బాగా? ఇద్దరు ఇష్టం. అసలు ఎవరు నేను? ఓకే, రెండు కళ్ళల్లో ఏది ఇష్టం అంటే ఏం చెప్తారు చెప్పండి. ఇంకెవరు ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు? కొంచెం ఫ్రెంట్కి వచ్చేయండి, అందరు దాక్కోవద్దు. హాయ్. మీ పేరు? జయశ్రీ. జయశ్రీ. జయశ్రీ గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే, పిల్లలా అండి? పిల్లలు, ఒక బాబు. పేరు? నోహిత్.
మరి నో హిత్ వచ్చాడు ఇక్కడికి రాలేదా, అల్లరి చేస్తాడని పిల్లల్ని కొంతమంది తెచ్చారు కొంతమంది తీసుకురాలా. ఓకే అండి, ఇంకెవరు ఉన్నారు? ఇంకొకరు ఉన్నారు కదా, ఇంటరండి. నమస్తే అమ్మా, మీ పేరు? సీతామహాలక్ష్మి. సీతామహాలక్ష్మి, ఈరోజు అసలు పూజ అంతా మీ మీదే ఉంటుంది, అంతా పేరు కూడా. ఓకే, మీరేం చేస్తూ ఉంటారు? దగ్గరే ఉంటాను, మనవాళ్ళని మనవరాళ్ళని అందరినీ చూసుకుంటాం. పెద్ద బాధ్యత ఇచ్చారు మీకు, మనవాళ్ళని మనవరాళ్ళని చూసుకునే బాధ్యత. ఓకే, మనవరాలమ్మా. మనవాళ్ళు బయట బిజీగా బయట ఉన్నారు. ఓకే, మొత్తం అందరు బిజీ బిజీ పర్సన్స్. సో ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన లక్ష్మి గారు ఎక్కడ ఉన్నారు, పూజ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ ఏమేంటో దాక్కుండా రండి లక్ష్మి గారు, పూజ స్టార్ట్ చేద్దామా. మరి పరిచయాలు అయిపోయినాయి. అవును, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగడం మర్చిపోయాను నేను. మీరే ఎన్రోల్ చేసుకున్నారా మన ఏసిటీలో? మేమే ఇన్వాల్వ్ చేసుకున్నామండి. ఎలా అనిపించింది, అంటే వచ్చింది అని అనుకున్నారా? అసలు అనుకోలేదు, అసలు వచ్చిద్దని అనుకోవాలి. అసలు ఏమనిపిస్తుంది? అబ్బో మంచి ఎగ్జైటింగ్, మాటలు రావట్లే, మాటలు రావట్లే. ఓకే సరే, పూజ స్టార్ట్ చేద్దామా రండి. ఓం పరాయ నమః, ఓం సర్వజ్ఞాన ప్రదాయ నమః,
ఓం ఆనందాయ నమః, ఓం సత్యాయ నమః, ఓం దుర్లభ ఓం మహాజయాయ నమః, ఓం మహాత్యుష్టాయ నమః, ఓం మహారాజాయ నమః, ఓం మహాద్రుయ నమః, ఓం మహాఘోరాయ నమః, ఓం మహోదృష్టాయ నమః, ఓం మహాకాంతాయ నమః నమః, ఓం మహోరవాయ నమః, ఓం మహారోషాయ నమః, ఓం మహారుదాయ నమః, ఓం మహాబంధ సంహార్య నమః, ఓం మహోభయ వినాశాయ నమః. పశుపులు పూసే మమ్మ ఛాయా కుంకుమ పెట్టే మమ్మ, మంచి గంధముని మిరే మమ్మ, మల్లే మొగ్గ ముడిచే మమ్మ, లక్ష్మీ రావమ్మ మా ఇంటికి, శ్రీరాజపుత్రి వరలక్ష్మీ రావమ్మ మా ఇంటికి. ఎరుపైన భజలాపు కొమ్మలు, తెలుపైన వజ్రాలు దాపిన, ఎరుపైన భజలాపు కొమ్మలు, తెలుపైన వజ్రాలు దాపిన, అండాండముగా చిలకలు మెరియగా, ఆభరణాలు అలంకరించక, లక్ష్మీ రావమ్మ మా ఇంటికి, శ్రీరాజపుత్రి వరలక్ష్మి. ఓకే వ్యూవర్స్, చూశారు కదా మూడవ వారం శ్రావణ శుక్రవారం లక్ష్మీ గారు చేసిన పూజా విధానాన్ని. మరి లక్ష్మీ గారికి మన ఎస్విఆర్ బ్రదర్స్ బీసెంట్ రోడ్ విజయవాడ వారి తరఫు నుంచి, అలాగే మన ఏసీడీ తరఫు నుంచి చిరు కానుకను కూడా అందించేద్దాం. హాయ్ లక్ష్మీ గారు, చాలా బాగా చేశారండి పూజ, చాలా చక్కగా చేశారు. థ్యాంక్స్ అండి. ఓకే, మీకు మా ఏసీడీ తరఫు నుంచి, అలాగే ఎస్విఆర్ బ్రదర్స్ బీసెంట్ రోడ్ విజయవాడ వారి తరఫు నుంచి చిరు కానుక. ఎస్విఆర్ బ్రదర్స్కి, ఏసీటీ వారికి చాలా ధన్యవాదములు. అసలు మాకు ఇది వచ్చింది అనుకోవాలి గిఫ్ట్, చాలా థ్యాంక్స్. ఓకే, ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఎగ్జైటింగ్గా ఉంది, మాటలు రావడంలో మాటలు రావట్లేదు ఈ ఆనంద సమయంలో, మాటలు రావట్లేదు లక్ష్మీ గారికి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ గారు. మీ అందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా తరఫు నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. శ్రావణ మహాలక్ష్మి గిఫ్ట్ స్పాన్సర్డ్ బై ఎస్విఆర్ బ్రదర్స్ బీసెంట్ రోడ్ విజయవాడ. అందమైన అద్భుతమైన డిజైన్లలో సరసమైన ధరలతో మీకు అందిస్తున్నారు ఎస్విఆర్ బ్రదర్స్ బీసెంట్ రోడ్ విజయవాడ. అందరూ అక్కడే షాపింగ్ చేయండి. ఇది మూడవ వారం మొదటి విజేత అయిన ఎనమల కుదిరిలో ఉంటున్న లక్ష్మీ గారి పూజా విధానం. మరి రెండవ విజేతతో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఏసీటీ ప్రేక్షకులకు శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మన ఏసీటీ నిర్వహిస్తున్న శ్రావణ మహాలక్ష్మి కార్యక్రమానికి అపూర్వ స్పందన ఇచ్చిన ప్రేక్షకులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చిన ఈ స్పందనతో మనం మూడో వారంలోకి వచ్చేసాం. మూడో వారంలో ఈరోజు మన విజేతగా, మూడో వారం రెండవ విజేతగా ఎంపికయ్యారు జ్యోతి గారు. జ్యోతి గారు గొల్లపూడిలో ఉంటున్నారు. మరి గొల్లపూడిలో ఉంటున్న జ్యోతి గారు మూడో వారం రెండవ విజేతగా ఎంపికయ్యారు. మరి జ్యోతి గారు ఈరోజు పూజ ఎలా చేస్తారో చూసి ఆవిడకి మన కానుకను అందించేద్దాం, పదండి. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఓకే, నేను బాగున్నానండి. జ్యోతి గారు ఎవరు?
జ్యోతి గారు మీరేనా? రెడ్ శారీ, రెడ్ ఫ్లేవర్, నిజంగా జ్యోతి లాగే ఉన్నారు. హాయ్ జ్యోతి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. మా టీవీని చూస్తున్నట్టున్నారు. ఏసీటీ డైలీ చూస్తారా? ఎలా ఉన్నాయి ప్రోగ్రామ్స్? చాలా బాగున్నాయి. చాలా అందరూ హుషారుగా చెప్తున్నారు, అందరు చూస్తూ ఉంటారు. అయితే ఇందుకే జ్యోతి గారు మీరే ఎన్రోల్ చేసుకున్నారా ఇప్పుడు మన ప్రోగ్రామ్కి, శ్రావణ మహాలక్ష్మికి? మీరేనా? హాయ్ అండి, వెల్కమ్ టు మై హోమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా బాగుంది, మీలాగే మీ ఫ్లవర్ కూడా చాలా బాగుంది. మ్యాచింగ్ అదే కదా అన్నాను, రెండు ఫ్లవరు అలాగే రెండు శారీ, నిజంగా జ్యోతిలాగా ఉన్నారు. ఓకే జ్యోతి గారు, అందరిని పరిచయం చేస్తారా? ఇంతకీ మీరు చెప్పండి, మీరే ఎన్రోల్ చేసుకున్నారా? ఎవరు చేశారు? నేనే చేశానండి. నేనే చేశాను. మీరే చేశారా? అవునండి, నేనే చేశాను. ఎలా అంటే, మామూలుగా టీవీ చూస్తున్నప్పుడు ప్రోమో చూసి? టీవీలో యాడ్ వస్తుంది అలా చూసి ఫోన్ చేశాను. ఓకే, ఫోన్ చేశాక ఎన్ని రోజులకు మీకు కాల్ వచ్చింది? మీరు ఎలా ఫీల్ అయ్యారు కాల్ వచ్చినప్పుడు? కాల్ రాకముందు ఎలా ఫీల్ అయ్యారు? 5-6 రోజులకు వచ్చింది. నేను నాకు అవకాశం రాదనుకున్నాను, వచ్చింది. చాలా హ్యాపీగా ఉందా? ఇక ఇక్కడ మీకన్నా వీళ్ళందరూ చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు వాళ్ళ హస్బెండ్ మీద ఎలా అరుస్తారో అలా మాట్లాడుతున్నారు. మరి మీరు గట్టిగా మాట్లాడతాను కానీ భయం వస్తుంది. అదిగో వచ్చింది. నేనేమనుకున్నానంటే నేను మా ఆయన మీద అరవనండి, అలా ఇలాగే ఉంటాను నేను అంటారేమో అనుకున్నా. కానీ అప్పుడు బాగానే మాట్లాడతారు, కానీ ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాను. మాట్లాడతాను కానీ టెన్షన్ పడుతుంది. అది సంగతి, ఎవరైనా భర్త మీద చూపించే కోపం ఇంక అది ఇంక మనం అంటే అనుకోవడానికి కూడా లేదనమాట. అనుకోలేదు అందుకని. ఇప్పుడు చెప్పండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్? వీళ్ళందరూ మా పరిచయం. మెంబర్స్ చుట్టాలు, మా అత్తయ్య. నమస్తే అండి, మీ పేరు? శివకుమారి అండి. మీ పేరు? మాధవి అండి. మాధవి గారు ఎవరు తోడుకోళ్ళు? మా తోడుకోళ్ళండి. నమస్తే అండి, కృష్ణ కుమారి. నమస్తే అండి. సరే అయితే నేనే పరిచయం చేసుకుంటారండి. ఓకే, మీ పేరు? నా పేరు రమణ, నేను జ్యోతి ఫ్రెండ్ అండి. అవునా, అది ఇది బాగుంది. మీరు? నా పేరు పార్వతి, జ్యోతి వాళ్ళ తోడుకోళ్ళు. ఓకే, వెరీ గుడ్. మీరు? శివకుమారి అండి, మా అమ్మాయి జ్యోతి. నా పేరు మహేశ్వరి అండి, నేను జ్యోతి ఫ్రెండ్నే. సో పరిచయాలు అయిపోయినాయి. సరే మీరు చూస్తూ ఉంటారా ప్రోగ్రామ్? చూస్తుంటానండి. చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు మీరు ప్రోగ్రామ్స్ అన్ని, చాలా బాగున్నాయి. మీరు రావటం చాలా సర్ప్రైజ్ గా ఉంది మాకు. వచ్చేప్పుడు ఏం తిల్ల, మీరు ఈ మాటలు చెప్తుంటే బూస్ట్ తాగినట్టుంది ఇప్పుడు నాకు. ఓకే, మీరు చెప్పండి ఏం చేస్తుంటారు? మేము ఇంట్లోనే ఉంటామండి, చేస్తామండి. మీరు వచ్చారంటే చాలా సంతోషంగా ఉందండి. ఎక్కడ ఉంటారమ్మా మీరు? ఇక్కడేనండి, పక్కనే. అమ్మాయి పక్కనే ఉంటున్నారు పిన్ని గారు. అవునా, ఓకే. తోటికోడలు ఎక్కడ ఉంటారు? మేము పక్కనే ఉంటాం. పక్కనే ఉంటారా? మేము కూడా హౌస్ వైఫ్నే. మా కాంట్రాక్టర్, ఒక పాప, ప్రెజెంట్ నేను ప్రెగ్నెంట్ని, 8 మంత్. ఖాళీ టైంలో ఏం చేస్తారు ప్రస్తుతం? మీరు ఖాళీయే కదా? ప్రస్తుతానికి ఖాళీయే. టీవీ చూస్తుంటాం, యాక్టివిటీ అన్నీ చూస్తుంటాం, యాక్టివిటీలో ప్రోగ్రెస్ చూస్తుంటాం. బాగున్నాయా? బాగున్నాయి. మరి మీరు కూడా ఎన్రోల్ చేశారా లేదా తోటికోళ్ళకి వదిలేసారా ఈ సరి ఆవిడకి రానిద్దామని? సరే, మేము చేయకూడదుగా. ఓకే ఓకే. మీ పాప? లేదు, మా అక్క వాళ్ళ. హాయ్. పెద్ద పాప? హాయ్ చెప్పనన్న. సిగ్గుపడుతుందిలే. మీ పేరు చెప్పండి. నా పేరు రమణ అండి, హౌస్ వైఫ్. ఖాళీ టైంలో ఏం చేస్తారు? ప్రోగ్రామ్స్ చూస్తారా? ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటానండి ఎనీ టైం. పిల్లలా అండి? పేర్లు? ఇద్దరు బాబులు, రామకృష్ణ పెద్ద బాబు, చిన్నబాబు 3-4. ఏం చదువుతున్నారు? పెద్దబాబు 6th క్లాస్, చిన్నబాబు 4th క్లాస్. ఇద్దరు ఎవరు బాగా చదువుతారంటారు? 3-4 బాగా చదువుతాడండి చిన్నబాబు. మీకు ఇష్టం కదా? ఓకే ఓకే. పద్మ గారు ఏం చేస్తుంటారు? పిల్లల? ఇద్దరు పాపలో బాబు. మీ పేరండి? పార్వతి అండి. పార్వతి, నేను అదే మీ మనవరాళ్ళ లేకపోతే మీ పాప అనుకుంటున్నా. ఓకే ఓకే. మీ పేరండి? కృష్ణ కుమార్. ఏం చేస్తుంటారు? మీ పేరు? శివకుమార్ అండి. మా బాబు, మా పాప అండి. ఓకే, సో అందరు పరిచయాలు అయిపోయినాయి. ఇంకా జ్యోతి గారు మందే లేటు, పూజ స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి, రండి. సుమన సవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మోక్ష ప్రదాయిని మంజుల భా
సాక్షిని కామిని వైదిక రూపిణి వేదమయే పంకజవాసిని దేవసుపూజిత సాలయమా ఐకలి కల్మిషమాషిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్రని శాస్త్రనుతే భయభవహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి జయ పాలయ సకల సురాసుర దేవ మునీశ్వర మానస వందిత పాదయుతే జయ జయ హే మధుసుకర్ణ విభూషణ శాంత సమాకృత హాసముఖే నవనిధిదాయని కలిమల హారిణి కామిత పరప్రద హస్తయుతే భజన చేతు గణపతి దేవా శంభో శంకర హరిహర మురుగా శంభో శంకర చంద్ర సీతా మనోహర రఘుకులేంద్ర మంగళ త్రిభువన పాల జై భగవంతుల త్రిభువన పాల అందముతో నీకే జిద్దుము లక్ష్మి రావమ్మ మా ఇంటికి అందముతో నీకేయింతు ఎప్పటికీ మా ఇంట్లో ఉంటే తప్పక నీకు పూజ చేద్దుము లక్ష్మి రావమ్మ మా ఇంటికి శ్రీరాజపుత్రి వరలక్ష్మి రావమ్మ ఓకే అండి, జ్యోతి గారు పూజ చాలా చక్కగా చేశారు. ఇంత చక్కగా పూజ చేసినందుకు గాను మీకు 9,000 అలాగే మా ఏసిటీ తరఫు నుంచి మీకు ఒక చిరు కానుక అండి. 9,000 వాళ్ళకి, ఏసీటీ కేబుల్ వాళ్ళకి, అందరికి చాలా థ్యాంక్స్. ఓకే, గట్టిగానే చెప్పారు. ఓకే వ్యూవర్స్, చూస్తున్నారు కదా 9,000 అలాగే మన ఏసీటీ సమర్పించు శ్రావణ మహాలక్ష్మి కార్యక్రమంలో గిఫ్ట్ స్పాన్సర్డ్ బై 9,000 బీసెంట్ రోడ్ విజయవాడ. అద్భుతమైన ఆఫర్లు, సరసమైన ధరలకు అన్ని వస్త్రాలను మీకు అందిస్తున్నారు 9,000 బీసెంట్ రోడ్ విజయవాడ. సో అందరూ అక్కడే షాపింగ్ చేయండి. మరి ఇది ఇవాళ 3వ వారం 2వ విజేత అయిన జ్యోతి గారి ఇంట్లో పూజా విధానం. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ విజేతతో కలుసుకుందాం. నమస్తే. ఇట్లా నిన్నెత్తు
మహాలక్ష్మి గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై R9000 బీసెంట్ రోడ్ విజయవాడ 2.